कटलाड़ी राष्ट्र द्रोहल चेत पड़ींदी एंपी कांग्रेस नेता सिरसल्ला राजय्य स्वपक्ष विपक्ष तो पोरा अधिष्ठा मेपी तेलंगा साधन अपटी एंपील मुंह प्रजा आकांक्ष नेरवे कलवकुंट कुटं वंदे सरपड़ा आस्तु संपादुट सिरसल्ला राजय्य तो मा पॉलिटिकल ब्यूरो चीफ श्रीनिवास फेस टू फेस తెలంగాణ సాధన కోసం పార్లమెంట్ లో పోరాడడమే కాదు ప్రజాక్షేత్రంలో కూడా ఉద్యమంలో పాల్గొన్న అధిష్టానాన్ని కూడా ధిక్కరించి ఉద్యమంలో పాల్గొన్న కాంగ్రెస్ అప్పటి ఎంపీలలో ఒకరు సిరిసిల్ల రాజయ్య మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కూడా ఎదిరించి ఉద్యమంలో పాల్గొన్న ఎంపీలలో మీరు ఒకరు అంతటి ధైర్యం ఎందుకు వచ్చింది ఎందుకు సాహసం చేయాల్సి వచ్చింది నమస్కారం అందరికి స్వపక్షంలో ప్రతిపక్ష పాత్ర పోషించి అమ్మ సోనియమ్మను ఒప్పించి మెప్పించి ఎలా ఒప్పించారో ఇంత తెలివితేటలు ఉన్నాయని అనుకోవచ్చు అమ్మ 2004 లో మీరే ప్రజలకు వాగ్దానం చేసినారు తెలంగాణ ఇస్తామని ఇయాల సబ్బండ జాతులు రోడ్డు మీదకి వచ్చి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు అనేక సంవత్సరాల ఆరాటాలు పోరాటాలు జరుగుతూ ఉన్నాయి దీనికి తుది రూపం పల్కాలే అని అంటే అమ్మ ఒప్పుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత అమ్మ సోనియమ్మది దాన్ని సాధించే క్రమంలో అప్పుడు ఉన్నటువంటి ఎంపీలం వెనక ముందు చూడకుండా నవ్వర్ నెవర్ అనే రీతిన ప్రజల ఉద్యమాలను దృష్టిలో పెట్టుకొని ప్రజల ఆకాంక్షను దృష్టిలో పెట్టుకొని తప్పకుండా తెలంగాణ ఇప్పుడే ఈ 15 లోకసభల్ని సాధించాలని అనేక ఉద్యమ రూపాలు ఎత్తి అయితే ఇప్పుడు వచ్చింది తెలంగాణ ఇప్పుడు తెలంగాణ ఎట్లా ఉంది నమ్మి నాన వస్తే పుచ్చిపూరులైనట్టు ఉన్నది ఏమో ఆశించి మనం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటే తెలంగాణ ద్రోహుల చేత ఈ పరిపాలన సాగిస్తున్నప్పుడే మనం అర్థం చేసుకోవాలే తెలంగాణ ఉద్దేశం నాశనం అయిపోయింది ఆయన గనుక నిజాయితీ ఉంటే నైతికత్వం ఉంటే తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి విద్యార్థులను గాని ఉద్యోగులను గాని తెలంగాణ త్యాగమూర్తులను గాని పరిపాలన భాగస్వాములు చేస్తే మనకు ఆరాటం ఉంటుంది మొదలే తెలంగాణ ద్రోహియే ఆ ద్రోహిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చునేది న్యాయం ఎంత జరుగుతుంది ఇస్కల రాలేనట్టున్నది నిధులు లేవు నియమకాలు లేవు తర్వాత మనకు నీళ్లు లేవు అన్ని మోసం చేస్తూ ఉన్నాడు ఇది మంచిది కాదు కాదు తెలంగాణ వ్యతిరేకంగా పరిపాలన సాగుతూ ఉన్నది దీనికి కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా ఏ ఉద్దేశం చొప్పున తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చామో ఆ ఉద్దేశం నెరవేర్చుకోవాలంటే మా బాధ్యత ఉంది కాబట్టి మళ్ళ మేము ప్రజల వద్ద పోతున్నాం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన ఉద్దేశాలను ఫలింప చేయడానికి ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి మరొక్కసారి విద్యార్థులను ఉద్యోగులను సబ్బండ వర్ణాలను అంటే ఆయనను నిలదీయొద్దు అనే ఉద్దేశంతోటే కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకొని బలహీనం చేశాడా కాంగ్రెస్ పార్టీని ప్రజాస్వామ్యం ఎక్కడిది మొదటి టర్మ్ ఏమో సెంటిమెంట్ మీద కొట్టేసుకున్నాడు రెండో టర్మ్ కొచ్చే వరకు విపరీతమైన పైసలు జల్లి డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటా ఉన్నాడు మొన్నటికి మొన్న 12 మంది ఎమ్మెల్యేలను కూడా కొనుక్కున్నాడు ఇంకా ప్రజాస్వామ్యం ఉన్నట ఆకలి కోసం అన్నం తింటే అర్థం ఉన్నది కానీ అరగనప్పుడు కూడా అన్నం తింటా ఉన్నాడు ఆయనకు మెజారిటీ ఉండాక ఈ 12 మందిని కొనవలసిన అవసరం ఉందా అంటే ప్రజాస్వామ్యం కూని చేయాలనే కదా ప్రతిపక్షం ఉండొద్దనే కదా నెహ్రూ ఏమన్నాడు ఆ కాలంలో వాజ్పేయి లాంటి నేత నా పార్లమెంట్లో ఉంటే నా పరిపాలన సక్రమంగా జరుగుతుంది నా వీపు నాకు కనబడతాయని చెప్పిండు థాంక్యూ ఇది మొత్తం మీద ఎన్నో ఆకాంక్షలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము కానీ సాధించుకున్న తెలంగాణ ద్రోహులు చేతుల్లో పడింది తెలంగాణ ద్రోహులు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు ఈ పరిస్థితిని ప్రజలు గమనించాలి ప్రజలు అర్థం చేసుకొని మరొకసారి ఆయనను దించి మరొకసారి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే కాంగ్రెస్ పార్టీ మంచి పరిపాలన అందించి మరి ప్రజలకు ఆకాంక్షల మేరకు కార్యక్రమాలు చేపడుతుందని మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ చంద్రశేఖర్ తో శ్రీనివాస్ సిటీ విజన్ హైదరాబాద్